బేసిక్గా జరిగిన దాని మీద స్పందించకపోతే ఎట్లాగా? అవును రాష్ట్రపతి పాలన లాంటిది అనేది ఉత్తుత్తి గేమ్, అది అవును అందరికీ తెలుసు. అది జస్ట్ ఓ పబ్లిసిటీ స్టంట్ అంతే. కలవడం అనేటువంటిది కరెక్ట్, మంచి పద్ధతి, కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని. అట్లాగే 11 స్థానాలకు పడిపోయింది పార్టీ, ఇక మరి రేపు ఉంటుందా భవిష్యత్తు అని భయపడే వాళ్ళకి ఓ భరోసా అనివ్వడం, మనం వచ్చేస్తున్నాం అని చెప్పడం. వాస్తవంగా 2014లో ఓడిపోయినప్పటి నుంచి అదే మొక్క అనేవారు. ఆయన ఎవరినైనా కలిసి పరామర్శించినప్పుడు, ఏదైనా ఇష్యూస్ రోడ్డు మీద ఇష్యూస్ వచ్చినప్పుడు, 4 సంవత్సరాల 9 నెలల్లో మనం రాబోతున్నాం, 4 సంవత్సరాల 8 నెలల్లో రాబోతున్నాం అని ఏ నెలకి ఆ నెల లెక్క చెప్పేవాడు. అప్పుడు వీళ్ళు వెటకారంగా వాడేవాడు. 5 ఏళ్ళు అట్టగే నడిచింది, చివరికి ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు ఆ లెక్కలు వేసుకుంటాడు ఆయన, కాబట్టి ఆ లెక్కనే చెప్తుంటాడు. ఈవెన్ చంద్రబాబు గారైనా మళ్ళీ మాదే అధికారం అని చెప్పలేదా, చెప్తారు. ఎవడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నోడు మేము ఇక అధికారంలో రాలేమని చెప్పరు కదా, అది సహజంగా చెప్తారు. ఇంకోటి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కరెక్టే. అయితే మెయిన్ కాన్సెప్ట్ అలా ఏంటంటే, రావడమే ఇక్కడ సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం అన్నటువంటిది మంచి పరిణామం. కొంత కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు, అంటే విధ్వంసకాండ లేదంటే ఓకే జరుగుతున్న హత్యలు అయితే అవి ఎవరు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు ఏంటనేది అఫీషియల్గా డిసైడ్ చేయలేరు కాబట్టి దాన్నే అడ్డు పెట్టుకుని పదే పదే రాజకీయం చేయడం. ఇప్పుడు దీంట్లో 2 రకాలు